ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు శుభవార్త. 30 నెలల అరియర్స్ బిల్లులకు సంబంధించి ఖజానా శాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. జూలై మొదటి వారంలో ఈ 30 నెలల అరియర్స్ అమౌంట్ వారి యొక్క ఖాతాల్లో క్రెడిట్ చేయడానికి ఖజానా శాఖ సంచలన నిర్ణయాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటిగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లుల విషయంలో ప్రాధాన్యత క్రమంలో గవర్నమెంట్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తుంది. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి ఈ శుభవార్త అయితే వెలువడడం జరిగిందండి. డిఆర్ ఏరియాస్కి సంబంధించి జమ అయితే అవుతున్నాయి. 1/7/2018 నుంచి 31/12/2021 ఇవరకు 34 వరకు సంబంధించిన డిఆర్ ఏరియాస్ సంబంధించి ఫస్ట్ డిఆర్ ఏరియాస్ బిల్స్ను జనరేట్ చేసిన ఏపీ ఖజానా శాఖ జూలై మొదటి వారంలో 30 నెలల ఫస్ట్ డిఆర్ ఏరియాస్ చెల్లించాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో లాగిన్ అయ్యే నెలవారీ పే స్లిప్లో బోనస్ అమౌంట్గా ఉన్న డిఆర్ ఏరియాస్ను చూసుకోవచ్చండి. సో ఖచ్చితంగా జూలై మొదటి వారంలోనే ఈ 30 నెలల ఫస్ట్ డిఆర్ ఏరియాస్ బిల్స్ చెల్లించాలని ఖజానా శాఖ అయితే నిర్ణయం తీసుకుంది. సో జూలై నెల మొదటి వారంలోనే జీతాలతో పాటుగా ఈ డిఆర్ ఏరియాస్ బిల్స్ కూడా జమ అయితే అవుతాయండి. సో ఖచ్చితంగా ఇది పెన్షనర్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లుల విషయంలో 1 అక్టోబర్ నుంచి కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఉద్యోగులకి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇప్పటికే సరెండర్ లీవ్స్ అలాగే వీటికి సంబంధించి డిఏ పెరిగిన డిఏ ప్రకారంగా బిల్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే లభించింది. అలాగే పెన్షనర్లకి సంబంధించి 30 నెలల డిఆర్ ఏరియాస్ జమ చేసేందుకు ఖజానా శాఖ కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. సో